అవ్వాంనేష్కి స్వాగతం. బైంస మండలం మహగాం గ్రామంలో విఠలేశ్వర స్వామి వారి సప్తము చివరి రోజు కావడంతో ఆలయానికి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. खांदी भार पोटी सुख पोटी भूक काय खेळायची सुख नी म्हणले आना शिदोऱ्या. सर्वांचे शिदोऱ्या एकत्रित केल्या भगवंताने आपली शिदोरी त्यात टाकली. वचन और लीनता परधन परस्त्री माता समान. ही रामचरित्र मानस मध्ये गोस्वामी तुलसीदास महाराजांनी आपल्या जीवनाची पथ्य सांगितली. सत्यवचन और लीनता परधन, दुसऱ्याच्या धनाची कधीच अपेक्षा करायची नाही. रामायण तुम्ही पहा, माझ ते माझ तुझ ते तुझ. लंकेवर विजय मिळवला प्रभू रामरायाने, पण सोबत माझ ते माझ तुझही माझ ही प्रवृत्ती जिथं आहे तिथं मग कलह होणार का नाही. भानगडी चलनी से हरी न मिला तो तुलसी दास जुमान. या मार्गाने तुम्ही जर तुमचं जीवन जगलात आणि तुम्हाला जर एक दिवस भगवत साक्षात्कार नाही झाला तर जिम्मेदार गोस्वामी तुलसीदास म्हणतात आम्ही आहोत. पण हे पथ्य पाळा, सत्य वचनावर लीनता परधन परस्त्री माता समान. हे राह चरणे से हरी न मिला तो तुलसीदास जुमान. साक्षीदार आहोत कायम राहावे आपण अपेक्षा करू. ते विठ्ठल घेऊन काल्याचा अभंग घेऊन మహగాం గ్రామం బైస మండల్ నిర్మల్ జిల్లా నాగరా విఠలరుక్మాయి మందిరము 2000 సంవత్సరంలో ఇక్కడ నిర్మించబడినది. అక్కడి నుండి ఇంతవరకు 20 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి మేము ప్రతి సంవత్సరము 7 రోజుల సత్తా కార్యక్రమం ఉంటుంది. కార్తీక అమావాస్య రోజు ఇది అమావాస్య అనే తెల్లారి నుంచి స్టార్ట్ అయ్యి 7 రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్క మహారాజుని కీర్తనం చేయిస్తాము. ఉదయం జ్ఞానేశ్వర పారాయణ ఉంటుంది, సాయంత్రం హరిపాటు, రాత్రి 9 గంటలకు కీర్తన, తర్వాత జాగర భజనాలు ఉంటాయి. ప్రతిరోజు పొద్దున ఉదయం ఒక్కొక్క పన్నతి భోజనం ఉంటుంది. సాయంత్రం ఒక్కొక్క పన్నతి భోజనం పేరుతో మా గ్రామస్తులందరూ
ఎంతో ఉత్సవంగా ఎంతో బ్రహ్మాండంగా మాకు సహకరించి ఎంతో అంటే అది చెప్పలేము కానీ ఎందుకంటే మా ఊరిలో సహకారం అంత ఉంది, మా మీద మాకు అంత ప్రేమ ఉంది, ఆ భగవంతుడు మా మీద అంత ప్రేమ కలిగించిండు. ఇంత ఉత్సాహంగా జరుగుతుందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఆ సంవత్సరం నుంచి 20 సంవత్సరాల నుంచి అప్పుడు ఆ పరిస్థితి ఏముందంటే కైకులు దొరకకపోతున్నాయి మా ఊళ్ళో, అటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక్కొక్కరి కుప్పలు చూస్తే 100 క్వింటాలు 200 క్వింటాలకు వచ్చేసింది మా పరిస్థితి. విఠలేశ్వర మందిరం నుంచి డాంబర్ రోడ్ వరకు ఒక ఫర్లంగ్ వరకు మొత్తం కుప్పలే కుప్పలు ఉంటున్నాయి. అంటే అంత ఆనందంగా ఇస్తుంది మా పాండ్రగారు, ఆ ఇట్టల గౌడ్ గారు, గాల నారాయణ గారు, మా పాత్రలు వాళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ విఠలేశ్వర మందిరం నిర్మించి మా జీవితంలో మాకు ఒక మార్పు తెచ్చి మా ఊరు వాళ్ళకి మా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఏదో మంచి చేశారని ఆ పాండ్రంగడి ని ఆశిస్తూ మా యొక్క పిల్ల పాపలకు పశు సంపదతో ఆరోగ్యంగా ఉంచాలని ఆ పండరపురం పాండ్రంగని. రాబోయే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏ విధంగా చదవాలి అనే దానిపై ఈరోజు బైన్సా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్ లో బైన్సా ట్రస్మా ఆధ్వర్యంలో గంపా నాగేశ్వర్ గారిచే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫాలో ద స్టెప్స్ ఆఫ్ అదర్స్. ఇది ఒకటే చర్చస్ కంట్రోల్ చేసాం ఇంకా స్టార్ట్ ఫైన్. డోంట్ ఫాలో ద స్టెప్ ఆఫ్ అదర్స్, ఫైండ్ యువర్ ఓన్ పాత్. ఎందుకు అంటే చాలా మంది ఈ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈస్ ఈ 4 ఫ్యాకల్టీస్ అన్నారు. చాలా రేట్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ సైడ్ అంటారు, ఇంకా అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో కానీ అర్జెంట్గా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వస్తారు. అయితే ఈ గ్రూప్స్ చూస్ చేసుకునేటప్పుడు ఎంపీసీ, బైపీసీ చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఎంపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వాళ్ళు చేయగలిగిన టాప్ మోస్ట్ కోర్స్ ఏంటి అంటే బీటెక్. ఐమ్ క్లియర్? ఎంపీసీ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో టాప్ మోస్ట్ కోర్స్ ఏం చేస్తానా? బీటెక్. అయితే ఈ బీటెక్ ఎక్కడ చేస్తే మనకి లైఫ్లో సక్సెస్ వస్తుంది అనేది మాట. దీనికి ఐఐటి, ఎంఐటి అని 2 ఇన్స్టిట్యూట్స్. ఆ ఇన్స్టిట్యూట్స్ లో కనుక మీరు మీ బీటెక్ ఫినిష్ చేసుకున్నట్లయితే
At the age of 22 years, sir, you used to earn lakhs of rupees per month. But securing seats in those schools. నా పేరు దివాహిని, నేను శ్రీ గౌతమ్ హై స్కూల్ నుండి చదువుతున్నాను. ఈరోజు ఈ సెషన్లో కంప నాగేశ్వరరావు గారు ఇచ్చిన మాటలతో గెయిన్ చేసుకున్నాము. ఈ సెషన్ కండక్ట్ చేసిన ట్రస్మా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. దీంతో మాకు 10 పాయింట్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్తో మేము 10 పాయింట్స్ ఎలా అయినా సాధిస్తాము, మా స్కూల్కి పేరు తెస్తాము, మా పేరెంట్స్ తల ఎత్తుకుని నడిచేలా మేము ఆ ప్రయత్నాన్ని మాకు చేస్తామని కోరుతున్నాము. థ్యాంక్ యూ ట్రస్మా, థ్యాంక్ యూ కంప నాగేశ్వరరావు. ఈరోజు మహింస ట్రస్మా ఆధ్వర్యంలో మొత్తం పట్టణంలోని అండ్ చుట్టుపక్కల చదివే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థిని పదో తరగతికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. అండ్ దీనికి వక్తగా వచ్చేసిన శ్రీ గంప నాగేశ్వరరావు గారు విద్యార్థులను ఉద్దేశించి చాలా చక్కని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం చూడడం జరిగింది. సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమంగా వారి భవిష్యత్తు ఎలా నిర్ధారించుకోవచ్చు, రూపకల్పన చేసుకోవచ్చు, అలాగే పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా వారు ఎలా చదువుకోవాలి అనే విషయాల గురించి, అట్లాగే కెరియర్ గైడెన్స్ గురించి చక్కని విషయాలు చెప్పడం జరిగింది. అండ్ ఇవి ఈ మా మెన్స డివిజన్ పరిధిలోని విద్యార్థులకు ఎంతో మేలు చేస్తానని మేము ఆశిస్తున్నాము. దీనికి సహకరించిన మా ట్రస్ట్ మిత్రులందరికీ నాగేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రయాణికులకు విద్యార్థులకు సీటింగ్ పై అదేవిధంగా డయల్ 100 పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ సీఏ వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రయాణికులకు గాని విద్యార్థులకు గాని ఎవరైనా ఇబ్బందికి గురి చేస్తే వెంటనే 100 నంబర్ కి ఫోన్ చేయాలని సీఏ వేణుగోపాలరావు అన్నారు. ప్రాబ్లం జరిగిపోయి ఇప్పటిదాకా ఇప్పటి నుంచి గుర్తు చేసుకోండి. మాకు ప్రాబ్లం జరిగిపోయేమో
అనే భయం ఎప్పుడైతే కలిగిందో అది స్టార్ట్ అయినా వెంటనే 100 మందికి ఫోన్ చేయండి. 100 మంది ఇంకా రెస్పాండ్ కాకపోతే మీరు తర్వాత మళ్ళీ వచ్చేసి ఆ విషయాన్ని మీకు తెలిసిన కాంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 100 మందికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాదు అనేది ఎక్కడా లేదు. 100% మీకు 100 మందికి రెస్పాన్స్ వస్తుంది. అది ఒకటే కాకుండా కంప్లైంట్ చేయడం చెప్పేసి మీకు మిగతా నెంబర్ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ 100 మందికి ఫోన్ చేయండి. 100 మందికి ఫోన్ చేసిన తర్వాత వితిన్ 6 to 8 మినిట్స్లో మీ దగ్గరికి పోలీసులు వస్తారు. ఒకవేళ 1 or 2 మినిట్స్ లేట్ అయినా వెయిట్ చేస్తూ ఉండండి. 100 నెంబర్ చేసిన నెంబర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు లేడీస్ కూడా ఫోన్ చేయొచ్చు, చేయొద్దని కాదు. బట్ 100 నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఫోన్ చేయండి, ముందు 100 నెంబర్కి ఫోన్ చేయండి. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.